కామ్రేడ్ కోరన్న మల్లన్నల 55వ వర్ధంతి సభ సిపిఐ ఆధ్వర్యంలో లింగరాజు అధ్యక్షతన కురుప మండలం కొండవస బారేడు గ్రామంలో జరిగింది. ఈ వర్ధంతి సభలో సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాముల దోపిడి పీడన విముక్తికై జరిగిన ఉద్యమం సందర్భంగా 1967 అక్టోబర్ 31న భూస్వాముల చేయి గూండాలు చేసిన దాడిలో మరణించిన కోరన్న మంగన్నల పోరాట స్ఫూర్తితో నేటితరం యువత నాటి హక్కుల చట్టాలను కాపాడుకునేటకు చట్టాలను సాధనకు పనిచేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు పి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధుర, మండంగి సుశీల, తోట శివ సూరయ్య, ఈవి నాయుడు, దుర్గారావు, బిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక బహిరంగ సభ జరుపుకోవాలనుకున్నప్పుడు దీన్ని చూసి ఓర్వలేక ఈ ఉద్యమాన్ని ఇలాగే విడిచిపెట్టిస్తే భూస్వాముల తాలూకు ఆటలు సాగమని చెప్పి, దోపిడీదారుల తాలూకు కుట్రలు సాగమని చెప్పి మన ఉద్యమాన్ని బలహీనపరచడానికి ఆ రోజు ఈ భూస్వామ గూండాలైన వాళ్ళు ఇక్కడ తుపాకీతో సభకు వస్తున్నట్టుని యవనంలోనటువంటి కోరని మంగనని కాల్చి చంపారు. ఈ చంపడం ద్వారా, హత్య ద్వారా దీన్ని వెలుగెత్తి చాటింది ఈ దుర్మార్గ చర్యని. ఆ సందర్భంగా ప్రారంభమైనటువంటి సందర్భానికి మరి ఈరోజు వివిధ పార్టీలో కమ్యూనిస్టులుగా వామపక్షాలుగా ఉన్నట్టు మనం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కోరన్న మంగనల స్ఫూర్తితో దోపిడీ